రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వరుసగా విడుదల చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని లైబ్రరీ భవనంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ హెడ్డే మాట్లాడుతూ ప్రతి అభ్యర్థి తాను సాధించాలనుకున్న లక్ష్యంపై దృష్టి సారించి ఏకాగ్రతతో కృషి చేస్తే ఉద్యోగాన్ని పొందడం సాధ్యమవుతుంది అని పేర్కొన్నారు. ట్రైన్ యువర్ బ్రెయిన్ గెయిన్ యువర్ జాబ్ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు హౌ టు రీచ్ యువర్ గోల్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ గా హాజరైన ఎస్పీ రాహుల్ హెడ్డే పోటీ పరీక్షలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించడంలో భాగంగా మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఎలాంటి మానసిక ఆందోళన చెందకుండా పట్టుదలతో సాధన చేసి అనుకున్న లక్ష్యాలను అందుకోవాలని కోరారు. పోటీ ప్రపంచంలో సమకాలీన అంశాలను చరిత్రను ఎకనామీని సామాజిక రాజకీయ భౌగోళిక అంశాల పట్ల నిరంతరం అప్డేట్ అవుతూ ముందుకు వెళ్ళినట్లయితే విజయం వరిస్తుందనే సందర్భంగా వారికి ఉత్సాహాన్ని నింపారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కల్పించిన సదుపాయాలపై సందర్భంగా సంస్థ అధ్యక్షుడు ఆకుల శంకరయ్యను ప్రత్యేకంగా అభినందించారు. నూతనంగా ఎన్నుకున్న సిరిసిల్ల జిల్లా సాహితీ సంస్థ అధ్యక్ష కార్యదర్శి జనపాల శంకరయ్యతో పాటు వెంగళ లక్ష్మణులను కార్యక్రమంలో భాగంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, పాలకులు బి శంకరయ్య, కె మల్లయ్యతో పాటు అభ్యర్థులు హాజరయ్యారు. పెట్టకుండా జస్ట్ ఏది వస్తుంది దాంట్లో వెళ్ళిపోతాము, దాంట్లో సెటిల్ అయిపోతాము అట్లా చూస్తారు. ఓకే, ప్లాన్ బి ఉన్నది బెటర్, బట్ మీ స్పెసిఫిక్ గా ఎందుకంటే స్కూల్స్ లో కాలేజెస్ లో ఉన్నలాగా ఇంత ఉంది సిలబస్, ఇది చదివితే మీకు ఎగ్జామ్ పాస్ అవుతారు, మీరు ఏ డిగ్రీ వస్తుంది లేదంటే ఇంజనీరింగ్ లేదంటే మెడిసిన్ ఏమైనా క్వాలిఫికేషన్ వస్తుంది. బట్ ఆయన తర్వాత ఫీల్డ్ చాలా వైడ్ గా ఉంది, ఆపర్చునిటీస్ కూడా చాలా వైడ్ గా ఉంది. సో ఒక గోల్ పెట్టుకోవాలి, ఆయన తర్వాత గోల్ ఉండకపోతే గోల్ కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది, ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఇట్లా గోల్ పెట్టుకోవాలి. మీరు గోల్ పెట్టుకోకపోతే ఏమైతే మీ కెరియర్ ర్యాండమ్ గా పోతుంది, మీకు వచ్చే ఆపర్చునిటీస్ కానీ లేదా వేరే ఎవరో చెప్పారని చేయడం కానీ లేదంటే పేరెంట్స్ చెప్పారని చేయడం కానీ, సో ఇట్లా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ గోల్స్ కూడా ఉండాలి, షార్ట్ టర్మ్ 1 ఇయర్ లో ఏం చేయాలి, 6 మంత్స్ లో ఏం చేయాలి ఆ గోల్ కూడా ఉండాలి, 10 సంవత్సరం లో ఏం చేయాలి ఆ గోల్ కూడా ఉండాలి. చాలా ఆపర్చునిటీస్ ఉంటుంది అక్కడ, మీకు తెలుసు ఆపర్చునిటీ ఉంది, మీకున్న క్వాలిఫికేషన్ దీనికి మీరు కూడా అక్కడ సర్వైవ్ ఇది చేసుకోగలరని, జాబ్ వచ్చింది ఆపర్చునిటీ వచ్చింది ఉంటుంది. బట్ స్టిల్ ఇక్కడనే ఉండాలని అనుకుంటాను, కానీ కొంతమంది ఇంకా టౌన్స్ లోనే ఉండాలి అనుకుంటారు. సో అది కూడా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయట వస్తే యూ విల్ బికమ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. మీరు ఆ సెట్టింగ్ తో కాకుండా కొత్త కొత్త పీపుల్, కొత్త అట్మాస్ఫియర్, కొత్త ఎన్వైరన్మెంట్, దాంతో మీ డెవలప్మెంట్, మీ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది.